జాషువా కథ. తన పద్యాలతో పామరునికి పట్టాభిషేకం చేయించిన ప్రజాకవి జాషువా తరతరాల భారతీయ సమాజంలోని అమానవీయ సామాజిక రుగ్మతల్ని ఎత్తిచూపించిన కవి, ఎలుగెత్తి పద్యాలాపన చేసిన కవితారవి జాషువా. అచ్చ తెలుగు పదాలు ఆయన పద్యాల్లో ప్రవహిస్తాయి. పద్యంలోని విరుపులు మెరుపుల్లా మెరుస్తాయి. అంటరానితనంపై ఆగ్రహావేశాలు ఉరుముల్లా ప్రళయ గర్జనలు చేస్తాయి. మమత సమత మానవీయతలు అనుపల్లవిగా పల్లవిస్తాయి. నలునికి అశ్వహృదయం తెలిసినట్టు జాషువాకి పద్యహృదయం తెలుసు. పద్యరచనా ప్రక్రియలో అనితర సాధ్యం అతని మార్గం. పద్యం నడక, సొగసు, బిగువు, లఘువు తెలిసిన ఒకే ఒక్క కవికోకిల జాషువా. అతని కవిత్వం ఒక సామాజిక విప్లవం. అతని అక్షరం మహాత్ముని అహింసాయుధం. అతని పద్యం బుద్ధ బోధామృతం. అతని గమ్యం అంబేద్కర్ నవయుగం. అందుకే ఆయన తెలుగు పూదోట పూసిన ఒక కవికోకిల, తెలుగు కవనలో ఒక నవయుగ కవి చక్రవర్తి, పద్య పద్మాలు విరిమాల ధరించిన పద్మభూషణుడు. ఆయన జీవితాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. జాషువా తండ్రి గుర్రం వీరయ్య, తల్లి లింగమాంబ. కులాంతర వివాహం చేసుకున్న ఈ ఆదర్శ దంపతులకు 1895 సెప్టెంబర్ 28 వినికొండలో జన్మించారు జాషువా. నా కథ పేరుతో ఆయన రాసుకున్న తన జీవిత కథలో తన జన్మభూమి వినుకొండను ఇలా పలకరిస్తున్నారు. ననుగాంచి పెంచి నాలో గొనబుం కవనంబు పాదుకొల్పిన తల్లి, నను మరచిన నిను మరువను వినుకొండా, నీకు నా పవిత్ర ప్రణతుల్, నీకు నా పవిత్ర ప్రణతుల్, నీకు నా పవిత్ర ప్రణతుల్. మత సామరస్యానికి పెట్టినూరు నే పుట్టినూరు, పలనాటి వీరుల సంగ్రామ దుందుభులు మార్మోగిన నేలమాది అని సగర్వంగా చెప్పుకున్నారు జాషువా. ఎత్తైన ఆంజనేయుని శిల్పం, కన్యకా ఆండాళ్లమ్మ ఆలయం, కోనేరు మసీదు, అంకాళమ్మ తల్లి ఆలయంలోని తీగబావి, కొండరాళ్ల జేగురు రంగు, పంటనేల పచ్చదనం, తీయని నిమ్మలబావి నీరు, అహో నా జన్మభూమి సబగులు ఏమని చెప్పను అని అంటూనే కాదనలేని ప్రాయంబునందు మనసులో నీవు కరగిపోసిన చరిత్ర, మసలు చున్నది బురదలో మహిషమట్లు ముదిరిపోయిన జన్మభూమోహపటిమా, ముదిరిపోయిన జన్మభూమోహపటిమా. అవును, ఆ నిమ్మల బావి నీరు ఎంతో మధురమైనవే, కానీ ఏమి ప్రయోజనం? ఒక్క నిమ్మజాతి వాని దాహం కూడా తీర్చలేకపోయింది ఆ బావి నీరు. మతం, కులం, అంటరానితనం, మూఢనమ్మకాలు అలుముకున్న అజ్ఞానపు దేశం కదా ఇది. చదువు రాని వాళ్లే కాదు, చదువుకున్న వారికి కూడా ఈ జాడ్యం పోలేదు. చదువుకి సంస్కారానికి సంబంధం లేదు అని వాపోయారు జాషువా. చదువు సంస్కారాల గురించి ఏమన్నారో వినండి.
అక్షర జ్ఞానమలవడ్డ ఎంత మాత్ర తేజరిల్లదు విజ్ఞాన దీపకళిక భారత పురుషోత్తముని జంపియురికి చన్న గాడిసే కూడా చదువుకున్నాడు లెస్స మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్సే ఎంతో చదివినవాడే కదా అంటారు. బట్టీయం కుట్టించే విద్య వల్ల వివేకం రాదు. కుల మత ద్వేషాలు లేని సంస్కారాల్ని తల్లిదండ్రులు గురువులు చిన్నప్పటి నుండే చక్కగా బోధించాలి. ద్వేషాగ్నిని పసిమనస్సుల్లోంచి తొలగించాలి అంటారు. అలాంటప్పుడే మొహరము దసరాల్ హిందూ మహమ్మదీయుల నిసర్గ మానవ ప్రకృతి సహనమును బాడు చేయక సహవాసము గూర్చునే ప్రజాసుఖదములై అవును. అరబిక్ కవితా పోకడల్ని తురుష్క కావ్య సొబగుల్ని గుదిగుచ్చి తేని ఎలాంటి గీతాలల్లిన ఖాదర్ ఖాన్ మా వినుకొండవాడే అంటూ ఆయన్ని తలచుకున్నారు జాషువా. వినుకొండ పరిసర ప్రాంతాల ప్రకృతి రామణీయ కథను జాషువా ఎలా వర్ణించారో చూడండి. ఎట్రింత పిత్తపై గగసి పల్టి కొట్టి వయ్యారముగ నేల కురుకుచుండ తీగె తుమ్మల నుండి బెలగూవ దంతలు సనసన్న గుడగుడ మనులు సేయ చెట్ల కొమ్మల దాగి చెవులు గింగురువోవ ఈల పురువుల పిండు గోల పెట్ట పొలము గట్టుల కాపు పొలుతు కల్పులి కేక పెట్టు చూవడె సెలల్ విసురుచుండ అతి నిరాడంబరానంద మాటలాడ పండిన పొలాలతో నేత్ర పర్వమగుచు ప్రభలు నే నీదు పరిసర ప్రాంత లక్ష్మీ పెద్ద నగరాల పెనుహడా విడులు లేక అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ మనసును మైమరిపిస్తాయి. అంతేకాదు అక్కడ పెద్ద కులాల వాళ్లు కులం పేరు పెట్టి నీచంగా పిలిచే పిలుపులు వినిపిస్తాయి. ఈ అమానవీయత నుండి బయటపడాలని జాషువా మనస్సు క్రైస్తవం వైపు మళ్ళింది. కాని అక్కడ కూడా కొంగ భక్తిని సహింపలేకపోయారు. ఏమన్నారో వినండి. పటించినాడను పలుమారు చర్చిలో బైబులు సిద్ధాంత భాష్యములను ప్రార్థించినాడ సద్భక్తిమై తలవంచి అస్పృశ్యత వారణాభిలాష ధరించినాడనందరు ఓలె రొమ్మున తిరుదుగా నరిది బాప్తిస్మ ముద్ర ప్రేమించినాడ నొప్పించు వైరిని కూడా నను బోలితో బుట్టువుని విధాన అన్నమాట దప్ప కాచరించితిగాని
అన్నమాట దప్పి ఆచరించు కొంగ భక్తి పుంజుకున్న పోకడ చూసి చెదరి నా మనసు చివుకుమని తెల్లదొరలు దొరసానులు మనకి ముక్తి కలిగించలేరని నమ్మాడు. నాకు కావలసింది మతం కాదు, మానవత్వం. ఎవరో ఒక విధాత తన కుంచెతో కులాల వారీగా మనుషుల్ని చిత్రిస్తున్నాడు అని చెప్పే కర్మసిద్ధాంతాన్ని నమ్మను అంటారు జాషువా. జాషువా 5వ ఏట వీధిబడిలో చేరాడు. పంతులమ్మ గురవమ్మ గారు అక్షరాలు దిద్దించారు. అక్షరాలతో పాటు చిన్న చిన్న బొమ్మలు గీసేవాడు జాషువా. ఒకసారి ఆ స్కూల్కి పెద్ద పొట్ట ఉన్న హెడ్ మాస్టర్ వచ్చారు. ఆయన్ని చూడగానే ఈయన చేయి ఊరుకోలేదు. బలపంతో పలక మీద ఆ హెడ్ మాస్టర్ గారి రూపాన్ని గీతలు గీయసాగింది. ఆ విషయాన్ని ఎంత చమత్కారంగా చెప్తారో వినండి. మోహమూరు కొనదు ముద్దు ముద్దియ చంత కవిత మంచిదైన కదలు తనువు ఎదుట పడ్డ వస్తు వింపైనదైన చో ఊరు కొనదు చిత్రకారి కలము ఊరు కొనదు చిత్రకారి కలము. ఆ బొమ్మ హెడ్ మాస్టర్ గారు చూసి కోపగించుకోక వీడు కాలాంతకుడు అంటూ పగలబడి నవ్వారు. ఒకరోజున జాషువా వీధిలో నడుస్తూ ఉన్నాడు. నలుగురు బ్రాహ్మణ కుర్రాళ్ళు ఎదురుపడ్డారు. మేము నడిచే దారిలో వస్తావా, పో దూరంగా పో, మమ్మల్ని ముట్టకు అంటూ ఈసడించుకున్నారు. అంతే, ఆయన ఆవేశంతో ఆ నలుగురిని కొట్టి ఇంటికి వచ్చి ఆ విషయం తన అమ్మతో చెప్పాడు. అప్పుడు ఆమె, ఏడిచి చెప్పి తిల్ విషయమెల్లను జనయిత్రి గృచ్చి ముద్దాడుచు నాయనా, ఇది భయంకర దేశము వర్ణభేదముల్ గూడు కట్టుకున్న వనకూడదు పంచమజాతి వారికి కూడు హుళక్కి మానవత కూడ హుళక్కి హుళక్కి జన్మము ఆ తర్వాత జాషువా ఒక బ్రిటిష్ పాస్టర్ ఇంట్లోని బట్లర్ దగ్గర పనికి చేరాడు. వాడు గొడ్డు చాకరీ చేయించుకునేవాడు. ఆ పాస్టర్లు పనివాళ్లని కట్టు బానిసలుగా చూసేవారు. దాన్ని సహించలేకపోయారు జాషువా. నేను చిన్నతనం నుండి అంతే, అవమానాన్ని సహించలేను అంటారు జాషువా. సహియం పదయ్య శైశవ మాదే నా చిన్ని చిత్తంబు తెలవారి పెత్తనంబు హర్షించదయ్యే నాయంతరంగము నిసర్గ జ్ఞానమరి కట్టు కట్టు కదలు ఓచుకోదయ్యే నాయుల్లంబు కులమద గ్రస్తుల క్రీగంటి నేస్తమునకు ఊకొట్టదయ్యే నా యుక్తి నేరని దివ్వ దరిలేని కర్మ సిద్ధాంతములను విశ్వసుఖములనుభవింప చేతులు సాచి
పేరెమెత్తు నాయ భీప్సితముల గాయపరచు మాయ కట్టుబాట్లకు అంజలింపదయ్యే నాదులేత మనసు అంజలింపదయ్యే నాదు లేత మనసు. జాషువా మిషనరీ స్కూల్లో చదువు పూర్తి చేసి హిందువుల బడిలో చేరాడు. ఆ బడి గురించి జాషువా ఇలా అంటారు, ఆ బడిలోని పంతుళ్లందరూ సవర్ణ హిందువులే. మా మీద కనికరం లేనివారు, కడు కర్కశులు. మమ్మల్ని చూసి ఏవగించుకునేవారు. క్లాసుకు దూరంగా ఒక విరిగిపోయిన పాత బెంచీలో కూర్చొని చదువు సాగించాను. ఆ క్లాసులో మాకు సవర్ణ హిందువులకు ఒక హద్దు ఉండేది. ఆ హద్దు దాటి ఏ పంతులు వచ్చేవాడు కాదు, మమ్మల్ని కొట్టేవాడు కూడా కాదు. కొట్టాలంటే అంటుకోవాలి కదా, అంటరానితనం మాకు ఆ ఒక్క మేలు చేసింది అని చమత్కరించారు. ఆ చమత్కారంలో ఎంత ఆవేదన ఉందో. జాషువా యవనంలోకి అడుగుపెట్టారు. నూనూగు మీసాలొచ్చాయి. చదువు మీద ధ్యాస నిలిచేది కాదు. ఆ వయస్సు అలాంటిది మరి. ఆ కుర్రతనం జోరు గురించి ఆయన పలుకుల్లోనే వినండి. పదునుగా చూపుల బాణాలు గురిపెట్టి విద్యార్థినుల మీద విసరివైచి చదివిన చదువెల్ల చాప చుట్టగా చుట్టి పంతుళ్ళ మోమున బారవైచి మాతాపితల నీతి మాటలు గుడిగట్టి పాతాళ గంగలో బారవైచి నీ మార్గమున కడ్డు నిలుచు వాడెవడైన చెలికాండ్ర పురి కుల్పి చిదుగ కొట్టి చదువు కొనవోయి ప్రణయ శాస్త్ర ప్రపంచ మధుర మంజుల సాహిత్య మదనమనుచు గట్టిగా నన్ను బలవంత పెట్టసాగే గుండెలో చేరి ఎవ్వడో కుంటెగాడు ఆ చదువు ముగిసింది. జాషువాకు మేనమామ కూతురు మేరీతో పెళ్లయింది. ఒక పల్లెటూళ్ళలో బడిపంతులుగా చేరారు. అప్పటికే తెలుగు నేలకు ఆంగ్లం అనే జాడ్యం పట్టుకుంది. కనీసం తిట్టుకోవడానికైనా తెలుగు పనికి రాకుండా పోయింది. తెలుగు కవిత్వాన్ని నిరసిస్తున్న రోజులవి. ఆ సమయంలో తెలుగు కవిత్వానికి ఊపిరి పోశారు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు. ఎప్పుడూ సీతారాముల పెళ్లిళ్ళు, రాధాకృష్ణుల రతీకళా విలాసాలు, త్రేతాయుగం, ద్వాపరయుగం నాటి యజ్ఞయాగాలు ఇవేనా కవిత్వం అంటే అని ప్రశ్నించుకున్నారు జాషువా. జూపూడి హనుమత్శాస్త్రి గారు జాషువా గారికి కాళిదాసు కావ్యాలను ఎలాంటి దాపరికం లేకుండా నేర్పారు. ఆ కావ్యాల్లో పద్యాల్ని పెద్దగా ఆలపించేవాడు జాషువా. అరే, వీడు మన వీరయ్య కొడుకురా, వీడి ఇంత గొప్ప పండితుడా అని అందరూ ఆయన చుట్టూ మూగేవారు, మెచ్చుకునేవారు. అప్పుడు ఆ ఆవేశంలో నా తోడి బాలురందరూ పృచ్ఛకులు కాగా కలతో కలేని పద్యములు చెప్పి కులుదీర కను పట్టు ప్రతి పదార్థము మీద కృతులల్ల కలము కాగితము దడవి ఆకలింపుడు పద్యముల నల్లితి నల్చు వలదల్న వారి వీణులకు పులిమి పది మంది గల రచ్చ పట్ల నల్లన చేరి కవిత ప్రసంగము గదలవైచి Thank you.
ఒక్క పాదము సాగి తక్కిన పాదముల్ పెకలిరాక ధార బిగిసిపోవా చెలులు పరిహసింప చెప్పితి నష్టావధానములను శతావధానములను ఆ ఆ తర్వాత గణబాధల్ని ఎతి ప్రాస భావ రస ఇబ్బందుల్ని నెమ్మదిగా అధిగమించారు. నేను కవిని కావాలి అనుకుని నెమ్మదిగా తన కళాన్ని కదిలించారు. తన తొలి పద్య రచన గురించి జాషువా ఏమంటారో చూడండి. దాసరి భాగవతార్ తప్ప మా ఊళ్ళో ఉన్న ఇద్దరు బ్రాహ్మణ పండితులు నా పద్యాల్ని అంటరాని ఉల్లిపాయల్లా అవతరికి విసిరేశారు. కులహంకార నిప్పుల కుంపటిలో నిలబడే కలం పట్టాను అంటారు జాషువా. జాషువా మిత్రుల్లో వెంకటప్పయ్య మంచి గాయకుడు. ఒకరోజున వారిద్దరూ ఊరి చివర దేవాలయ సమీపంలో పచ్చికలో కూర్చున్నారు. వెంకటప్పయ్య పాట అందుకున్నాడు. ఆ పాట విని గుడిలోని పూజారి వెతుక్కుంటూ వచ్చి వారిని చూసి వెంకటప్పయ్యతో, పాటకు నా పూజా వ్యాపారము మాని కదలి వచ్చి తినకట బాపన కులమున పుట్టక పాపపు సాతాని కులము పాలైతి గదా అప్పుడు వారు ముగ్గురు లలిత కళలు కవిత్వం గురించి మాట్లాడుకున్నారు. రే, బ్రాహ్మణుని భార్యను చెరబట్టడం ఎంత ద్రోహమో, బ్రాహ్మణులు కాని మీరు కవిత్వం వలినా అంతే దోషం అని చెప్పాడు ఆ పూజారి. ఆ మాటలు అగ్ని బాణాల్లో జాషువా గుండెల్లో దిగబడ్డాయి. అప్పుడప్పుడే చిగురాకులు వేస్తున్న కవిత్వం అనే లేత ఆకులకు మిడతల పోటులా తగిలాయి. ఆ మాటలు జాషువాలో కసిని పెంచాయి. ఆ విషయం గురించి జాషువా ఏమంటారంటే, నన్ను కించపరచిన వాళ్లకి పద్య కవిత్వంతో ఛందస్సుతో తిరుగులేని జవాబు చెప్పాలనుకున్నాను అంటారు. ఆ సమయంలో జాషువా రెండు అవరోధాల్ని ఎదిరించి నిలబడాల్సి వచ్చింది. ఒకవైపున నిప్పులు కక్కే కులభేదం, మరోవైపు తెల్లవాళ్ల నీడలో పెరుగుతూ తెలుగు కవిత్వం అంటే గిట్టని మతతత్వం, ఈ రెండింటినీ ఎదిరించి నిలబడ్డారాయన. ఆ సమయంలో కొప్పరపు కవుల్లో ఒకరైన సుబ్బారాయుడు వినుకొండకు వచ్చారు. ఆయన మీద పద్యాలు రాసి సభకు వెళ్లారు. లోపలికి వెళ్ళలేక బయటే నిలబడ్డారు జాషువా. ఒక బ్రాహ్మణ మిత్రుడు రావయ్యా కవిమిత్రమా అంటూ లోపలికి తీసుకుపోయి కొప్పరపు కవిగారికి పరిచయం చేశాడు. ఇంతలో, ఈ నిమ్నకులం వాణ్ణి లోనికి రానిచ్చింది ఎవరు అని జాషువాను ఆయన మిత్రుణ్ణి తిట్టిపోశారు బ్రాహ్మణులు. ఒకసారి బంధువుల ఇంటికి ఓ పల్లెటూరికి వెళ్లారు జాషువా. అక్కడ ధనవంతుడైన రెడ్డిగారి గురించి ఒక పద్యం రాసి చదివి వినిపించారు. ఆయన తన పాలేరుని పిలిచి, ఈ కవికి 10 సేరులు పెసలిచ్చి పంపు అన్నాడు. అదే జాషువాకు వచ్చిన తొలి బహుమానం. ఆ పద్యాన్ని చూసిన ఒక పండితుడు అందులోని తప్పుల్ని వివరించి చెప్పి, ఓ కవి, కవికి మంచి హృదయం ఉండాలి, కవి సత్యాన్ని ప్రేమించాలి, కవి విశ్వనరుడవ్వాలి, బెదరని దిటవు గుండె కలవాడు కావాలి అని చెప్పాడు. అంతేకాదు ఇంకా, వర్ణిత పదార్థమాత్మన్ జీర్ణము కావలయు వేయి చెప్పగనేల వర్ణిత వస్తువు తానై ప
పూర్ణంబుగా కరిగి మారిపోవయు కవుల్ కవి ఏ విషయాన్ని వర్ణిస్తున్నాడో తానే ఆ విషయమైపోవాలి, అప్పుడే కవిత్వం పండుతుంది. కవిత్వానికి భావం భాష రెండు కళ్ళు. అయినా ఈనాడు తెలుగు కవిత్వానికి విలువెక్కడుంది? ఈ కవిత్వం రాసి భారవి, భవభూతి, బాణకవులు ఏం సుఖపడ్డారు? ఎందుకు నీకు ఈ కవిత్వం అంటూ పరిపూర్ణ నవ్య యౌవన విలాసమున నాంగ్లేయ శారద కన్ను గీకుచుండ వెలలేని రత్న కుండల మండితుల ప్రజ్ఞ నగుబాట్ల కగ్గమై నవయుచుండ స్వస్థాన వేష భాషా మోహ మొక వంక నేరమై చరసాల తేరుచుండ పొగయోడలెక్కి ఎబ్దలు దాటి పరతెల్చి సీమ సంస్కృతి చెల్మి చేయుచుండ ఉరుదుకున్న పాటి కరకుందనములేని కలికి భాషనెవడు కాంచసేయు ఆపదలకు గాని అంద చందములున్నా ఆడుదాని వంటి దాంద్ర కవిత అంద చందములున్నా ఆడుదాని వంటి దాంద్ర కవిత అని ఆ పండితుడు చెప్పాడు. ఆ పండితుడు చెప్పింది అక్షర సత్యం. అది ఆ తర్వాత నాకు అర్థమైంది అంటారు జాషువా. జాషువా గారికి ఆ రోజుల్లో 3 నెలలకి 3 రూపాయల జీతం. క్రైస్తవ సంఘాల్ని విమర్శించటంతో క్రైస్తవ సంఘాలు ఆయన్ను బహిష్కరించాయి. ఆ అత్తెసరు జీతం కూడా ఇవ్వకుండా నిలిపేశారు. ఉద్యోగం పోయింది. దానితో ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల తిరిగారు. ఆయన మాటల్లో చెప్పాలంటే పడి పంతులు పని ఊడెన్ మర్యాద ఊడెనుత్సాహములో నూడని సంసారము వెంటాడన్ తిరిగి తిని పల్లియలు పట్టణముల్ తిరిగి తిని పల్లియలు పట్టణముల్ ఆ తర్వాత నెలకి 15 రూపాయల వేతనంతో సినిమా హాలులో వ్యాఖ్యాతగా కుదిరారు. అక్కడ జీతం రాక దాన్ని వదిలేశారు. గోదావరి తీరంలోని కోటిలింగాల వద్ద ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరికింది. నెలకి 8.5 రూపాయల జీతం. చాలీ చాలని జీతం. సర్దుకుపోతూ సంసారాన్ని సాగించారు. ఆ సమయంలో జాషువాలోని కవిని ప్రోత్సహించారు తోలేటి సుబ్బారావు గారు. ఆయనే జాషువాను కవి పండిత పోషకులైన గున్నేశ్వరరావు గారికి పరిచయం చేశారు. అక్కడే వీరేశలింగం గారి శిష్యుడైన చిలకమత్తి వారి పరిచయం కలిగింది. చివరికి వీరేశలింగం గారిని కూడా కలిశారు. వారికి తన కవిత్వాన్ని రుచి చూపించారు. ఒకడు ప్రోత్సహింప నొకడు నిరసింప ఒకడు చేరబిలువ ఒకడు తరుమా
మిట్ట పల్లములను మెట్టుచు నెట్టులో పలుకులమ్మ సేవ సలిపినాడా వీరేశలింగం గారు జాషువాను మంచంపై తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఓ కవి, నీకు ముందు ముందు మహాభ్యుదయం ఉంది. కులభేద రక్కసులు సంచరించే దేశం ఇది. కొందరు నిన్ను మెచ్చరు, వారు మెచ్చినా మెచ్చకపోయినా నీ కృషిని సాగించు, నీకు పుట్టుకతో అబ్బిన ఈ కవిత్వ రచనను ఆపకు అని ప్రోత్సహించారు. చిలకమర్తివారైతే జాషువా పద్యాలు విని ఆనందం పట్టలేక కౌగులించుకున్నారు. ఆ గోదావరి తీరంలో గడిపిన కాలాన్ని జాషువా గారు ఏమంటారో వినండి. సారంగధరుని వెచ్చని రక్తమింకిన మెట్టకు కన్నీటి బొట్ట సంగీ చిత్రాంగి చిత్రాతి చిత్ర కాథను జ్ఞప్తి కందించు జీర్ణ హర్మ్యముల నరసి నన్నయ్య బట్టు స్నానం వాడి చనురేవు మిదమిద్దమని నిన్నయింప తిరిగి రాజరాజేంద్ర భారత కృతిల్గై కొన్న ఒలువు కూటపు చోటు కొరకు నెమకి పండితులు రచ్చ చేసి వివాద పడుచు ఘనుడు శ్రీనాథు దృష్టికిక్కిన స్థలం ఇది ఇదౌనంచునిది నిర్ణయించలేక మధుర మధుర స్మృతుల నేను మరచినాడా జాషువా గారు అక్కడున్నప్పుడే గోదావరికి పుష్కరాలొచ్చాయి. పుష్కరాల పేరుతో జరిగే మూఢనమ్మకాల్ని వ్యతిరేకించారు. జాషువా గారి పోషకుడైన గున్నేశ్వరరావు గారిని ప్రభుత్వం ఒక కేసులో ఇరికించింది. ఆయన జైలుకెళ్లారు. కవులకి కళాకారులకి కష్టకాలం దాపురించింది. జాషువా గారు ఇంట్లో వస్తువులు ఒక్కొక్కటి అమ్ముకుంటూ కష్టకాలాన్ని వెళ్లబుచ్చారు. బడి యజమాని జీతం కూడా ఇవ్వడం మానేశాడు. దానితో జాషువా సొంత ఊరికి బయలుదేరారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఫిలిప్ అనే మిత్రుడు కలిశాడు. గుంటూరులో ఉన్న ట్రైనింగ్ స్కూల్కి క్రైస్తవం తెలిసిన తెలుగు పండితుడు కావాలి అని అడిగాడు. సరేనని అక్కడ చేరారు జాషువా. అప్పుడే యేసుక్రీస్తు పుట్టుకను తెలిపే ఒక నాటకం రాశారు. భారతి పత్రికలో ఒక వ్యాసకర్తగా కాశీనాథుని నాగేశ్వరరావు గారు జాషువాకు అవకాశం కల్పించారు. కర్ణ అనే వ్యాసం మొదటిగా చైంది. 25 రూపాయల పారితోషికం అందింది. ఓ రోజున గుంటూరు నుండి తెనాలికి రైలులో వెళ్లే సమయంలో భటిప్రోలు వాసి సూర్యప్రకాశరాయునితో పరిచయం అయ్యింది. ఆయన బాపట్లకు చెందిన రావూరి శ్రీశైలపతి గారిని పరిచయం చేశారు. జాషువా కర్ణుని గురించి రాసిన పద్యం విని, ఓ కవి, ఇవి పద్యాలా? కాదు, కర్ణుని విల్లు నుండి వదిలిన బాణాలు అని ప్రశంసించి శివాజీ కావ్యానికి కృతిపతి అయ్యారు. ఆ తర్వాత ఆనాటి గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులు జాగర్లముడి కుప్పస్వామి గారు జాషువా కవిత్వాన్ని మెచ్చి బాపట్ల జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు టీచర్ ఉద్యోగంలో నియమించారు. తర్వాత వినుకొండ స్కూల్కి మార్పించుకున్నారు. అక్కడి హెడ్ మాస్టర్ కోరిక మేరకు పిరదౌసి కావ్యాన్ని రాసి ఆ హెడ్ మాస్టర్ తండ్రికి అంకితమిచ్చారు జాషువా. ఓ రోజు పండువెన్నెల్లో కూర్చొని స్వప్న కథ కావ్యాన్ని రాసి పిఠాపురం జమీందారికి అంకితమిచ్చే ప్రయత్నం చేశారు, కానీ ఫలించలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న కనిగిరి తాలూకా బోర్డు అధ్యక్షులు మాలకొండారెడ్డి గారితో పరిచయం కలిగింది. ఆ తర్వాత బుచ్చిరెడ్డిపాలెంలోని బెజవాడ చంద్రారెడ్డితో స్నేహం కుదిరింది. వారిద్దరూ జాషువాను వెంకటగిరి జమీందారు దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే నెల్లుట్ల అనే కవి ఒక కావ్యం రాసి జాషువాకు అంకితమిచ్చారు. ఆయన తన అంకితంలో ఇలా ప్రశంసించారు.
నతులు సహోదరా, నిను మనంబున జూచితి నీ కృతుల్ సమంచిత రసికోత్తమ భ్రమర సేవిత మంజుల పుష్పమంజరీ తతులు సమకూర్చయే తెలుగు తల్లికి భేషుర జాషువా సువాసిత సకలాంధ్ర భూవలయ సిద్ధ కవిత్వ వసంత వైభవా ఎందరెందరో మెచ్చిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి జాషువా కవిత్వంపై విమర్శ తెచ్చారు. ఈ విషయం గురించి జాషువా గారు ఏమంటారంటే, మా ఇద్దరి భాషా యుద్ధం తగాదాగా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగానే కొనసాగింది. చివరికి తుమ్మల చౌదరి ఈ వివాదాన్ని విరమించాడు, కానీ ఆ సున్నా అరసున్నలను మాత్రం విడవలేదు అంటూ చమత్కరించారు. గుంటూరుకు చెందిన ఏకాదండయ్య పంతులు గారు జాషువాను తన ఇంటికి ఆహ్వానించారు. ఓ కవీశ్వరా, ఏ జన్మలోనో మనిద్దరికీ రుణానుబంధం ఉంది, ఈ జన్మలో తీర్చుకుంటాను, నీ పుస్తకాల్ని ముద్రిస్తాను అని అన్నారు. అసలు కవనమన్న అందలి రసమన్న ముక్కు మగమెరుంగ నిక్కముగను కవనమందు నీవు ఘటికుండవని వింటి చేతనైన మేలు చేయనుల్టి ఆ తర్వాత పంతులు గారి కుమారుడు ఏక ఆంజనేయ ప్రసాద్ గారు జాషువాను ఎంతో ప్రోత్సహించారు. గుంటూరులో ఇల్లు కట్టించి ఇచ్చారు. 3 ఎకరాల మాగాణి బహుకరించారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మాలకొండారెడ్డి గారు జాషువా గారికి నెల్లూరులో ఉద్యోగం ఇప్పించారు. అప్పటి బ్రిటిష్ దొర హార్వే ఎవరో జాషువా గురించి ప్రభుత్వ ద్రోహి అనే సమాచారం ఆయనకు అందించారు. అతన్ని ఉద్యోగం నుండి తొలగించండి అని తాకీదు పంపారు. ఆ తర్వాత మాలకొండారెడ్డి గారి ద్వారా నిజానిజాలు తెలుసుకున్నారు. జాషువా గారి ప్రతిభా పాఠవాలు తెలుసుకుని మద్రాసు రేడియోలో ఉద్యోగిగా నియమించారు హార్వే. తిక్కవరపు రామిరెడ్డి గారు కోరగా కాందిశీకుడు అనే గ్రంథం రాసి రామిరెడ్డి గారి భార్యకు అంకితమిచ్చారు జాషువా. ఆ తర్వాత బెజవాడలో జాషువాకు గొప్ప సన్మానం జరిగింది. చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారు జాషువా కవిసింహుడు అని శ్లాఘించారు. బంగారు గండపెండేరం కాలికి తొడిగారు. ఏనుగుపై బెజవాడ పొరవీధుల్లో ఊరేగించారు. ఢిల్లీ నుండి మద్రాసుల మధ్య ఎన్నెన్నో సన్మానాలు జరిగాయి. బొంబాయిలోనూ ఘనసత్కారం జరిగింది. ఆక్వీడులో సన్మానం పొంది ఇంటికి తిరిగి వచ్చారు జాషువా. ఆ రోజు ఆయన జీవితంలో చీకటి అలముకున్న రోజు. ఆ రోజు గురించి జాషువా ఏమన్నారో వినండి. ఆకివీడు పురికి నరిగి సత్కృతి నంది వచ్చినాడ ధనము తెచ్చినాడా కాంతిహీనమగుచు కళదప్పియున్నా నా గృహము దోచే అందు గృహిణి లేదు అందు గృహిణి లేదు ఆ రోజు జాషువా గారి అర్ధాంగి మేరీ పరమపదించారు. ఆమెను గురించి
నా కవిత్వం నా కావ్య రచనలు కొనసాగడానికి అసలైన కారణం నా భార్య మేరీ. ఆమె మహిళా లోకానికి శిరోమణి. నా ఈ స్థితికి ఆమె చాగిరే కారణం. ఆమె ఒక నీటి కయ్యను తీసి ఆ నీటిలో బంగారాన్ని కలిపి నా కవిత్వాన్ని నా కీర్తి ప్రతిష్టల్ని ఆ నీటితో స్నానం చేయించింది అంటారు జాషువా. జాషువా మద్రాసు నుండి తిరిగి గుంటూరుకు వచ్చారు. ఆ తర్వాత ఆయనకి ఎన్నో సన్మాన సత్కారాలు జరిగాయి. సామ్యేలు అనే మిత్రుడు జాషువాతో క్రీస్తు చరిత్ర అనే కావ్యాన్ని రాయించారు. నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశారు. క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు శాసనమండలి సభ్యత్వం ఇప్పించారు. బ్రహ్మానందరెడ్డి గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని రమణమూర్తి అనే హిందీ పండితునితో హిందీలోకి అనువదింపజేశారు. ఆ పుస్తకాన్ని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. కొడుకులు కూతుళ్ల వివాహాలు జరిగిపోయాక జీవిత చరమాంకంలో విమలాంబ అనే ఆమెను జాషువా వివాహమాడారు. శాసనసభల్లో సభ్యుల అవినీతిని బానిసత్వాన్ని అప్పుడే ఎండగట్టారు. ఏమన్నారో వినండి. చేతులెత్తెడివారు నిలువుడన్న లేచి నిలుచువారు, చదువుకున్నవారు చదువెరుంగని వారు ఉభయ సభలలో నందురచట, ఉభయ సభలలోన ఉందురచట. దజవాడ గోపాల్ రెడ్డి గారు అధ్యక్షులుగా, దేవులపల్లి రామానుజం గారు కార్యదర్శిగా ఉన్న ఆంధ్ర సాహిత్య పరిషత్తులో సభ్యునిగా నియమితులయ్యారు జాషువా. ఒకసారి ఢిల్లీ విహారయాత్రకు వెళ్లారు. ఆనాటి పార్లమెంటు సభ్యురాలు తేళ్ల లక్ష్మీకాంతం గారు తన ఇంట్లో జాషువా దంపతులకు వసతి కల్పించారు. రాష్ట్రపతి చేత విజయ గర్వం బుమెరయా, పదియు నాలుగు భాషల భారతీయ వరకవీంద్రులు జూడా అవార్డు నంది భూరి హర్షంబు చిత్తాన మోని నాడా. తాజ్మహల్ ని చూసి జాషువా ఉత్తేజం పొందారు. ముంతాజ్ మహల్ కావ్యాన్నే రాశారు. తాజ్మహల్ చూసినంతనే ఆయనలోని కవితావేశం పెల్లుబుకింది. తాజ్మహల్ ను గుర్చి ఆయన రాసిన అద్భుత పద్యం ఇది. ముదిరిన ప్రేయసీ ప్రణయమూర్తి తిరోహితమైన వెంటనే యదనపుటగ్నిపర్వతములెన్నీ పెఠిల్లున బ్రద్దలయ్యేనో కదా. సులతానురాజు తెలిగల్నుల రాల్చిన బాష్పధారలే పొదలి ఘనీభవిల్చినవి ముద్దుల తాజుమహల్ పోలికల్. ఢిల్లీ నుంచి వచ్చాక
నల్గొండలో ప్రత్తిపాటి సుబ్రహ్మణ్యం గారు, తెనాలిలో కాకుమాను సుబ్బారావు గారు, మంగళగిరిలో బొల్లా శ్రీనివాసరావు గారు, హైదరాబాదులో కృష్ణరాయాంధ్ర భాషా నికేతన్ వారు, వినుకొండలో నాటి జిల్లా పరిషత్ అధ్యక్షులు మేడూరి నాగేశ్వరరావు గారు, పొన్నూరులో నాటి సమితి అధ్యక్షులు పాములుపాటి అంకినేడు ప్రసాద్ గారు, కారుమంచి సుబ్బయ్య గారు, గుంటూరులో మాధవరెడ్డి గారు, పూనా బొంబాయి నగరాల్లోని తెలుగువారు, వరంగల్ పుర ప్రజలు ఇలా ఎందరెందరో ఎన్నెన్నో సన్మాన సత్కారాలు చేశారు. కంకిపాడులోని హరిజన క్రైస్తవులు సన్మానించి పన్నీటితో పాదాలు కడిగి ఘనంగా పూజించారు. అది జాషువాకు నచ్చలేదు. ఆ సభలోనే ఏమన్నారంటే, ఇంకెప్పుడు ఇలా పాదాలు కడక్కండి, అడుగులకు మడుగులొత్తకండి, కవి కూడా మామూలు మనిషే, దేవుడేం కాదు, కవిని దైవంగా తలచడం అవివేకం అని ప్రేమగానే మందలించారు. ఆ తర్వాత రామనీడు గారు నటించి నిర్మించిన బొబ్బిలి యుద్ధం సినిమాకు పద్యాలు అద్భుతంగా రాశారు. కాకినాడలో ఘన సన్మానం అనంతరం పిఠాపురంలో జరిగిన కవి సమ్మేళనానికి వెళ్లారు. ఆ సభలో చెళ్లపిళ్లవారు, త్రిపురనేని రామస్వామి గారు ఆసీనులయ్యారు. వారి సరసన జాషువా ఉండడం కొందరికి నచ్చలేదు. జాషువాను విమర్శిస్తూ ఒక బ్రాహ్మణ కవి ఉపన్యసించారు. దానికి జాషువా, గవ్వకు సాటిరాని పలుగా కులము కలసూయ చేత నన్నెవ్విధి దూరి నన్నను వరించిన శారద లేచిపోవునే. యువసుధాస్థలింబడమరే రసలుద్దుల్ ఘంటమూనెదల్ రవ్వలు రాల్చెదల్ గరగరల్ సవరించెద ఆంధ్రవాణికి అని గర్జించాను. ఆ గర్జనే తెలుగు సాహిత్యంలో సింహగర్జనగా మారింది. ఆంధ్ర కవిత్వానికి నూతన జవసత్వాలనిచ్చింది. తెలుగు కవితా కోకిలమ్మ నవ్యగీతాలను ఆలపించింది. తెలుగు సారస్వతం నూతన పుంతలు దొక్కింది. పద్యం ప్రజలకు నైవేద్యంగా సమర్పించిన జాషువా గుంటూరులో 1971 జూలై 24 తనువు చాలించారు. జాషువా అన్నట్లే, రాజు మరణించెనొక తార రాలిపోయే కవియు మరణించెనొక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకలయందు వేల వేల సంవత్సరాల తెలుగు సాహిత్య జగత్తులో వేమన తర్వాత ప్రజల నాలుకల మీద నిలిచిన ఒకే ఒక్క కవి, కవి కోకిల, కవి విశారద, కవిసింహ, కవి దిగ్గజ, మధుర శ్రీనాథ, కవి సామ్రాట్, నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ, పద్మభూషణ, గుర్రం జాషువా మాత్రమే. నా కథ కవి కోకిల జాషువా జీవిత గాథామృతం. ఇప్పటి వరకు మీరు విన్నారు రచన కూర్పు శ్రీ బొర్రా గోవర్ధన్, వ్యాఖ్యానం శ్రీ అంబటి మురళీకృష్ణ, గానం పివి రమణ రసూల్, స్వరకల్పన శ్రీ గరిమెళ్ల గోపాలకృష్ణ, సంగీతం శ్రీ గొటికల జాషువా, ఏంజల్ డిజిటల్స్ గుంటూరు, సమర్పణ ఆర్ట్స్ అండ్ లెటర్స్ హైదరాబాద్.
హైదరాబాద్.